కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ప్రత్యామ్నాయ రాజకీయం ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ అవుతుందా? ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ శాఖ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి బీఆర్ఎస్ వ్యూహాలు ఏపీలో ఏ విధంగా ఉండబోతున్నాయి, ప్రస్థానాన్ని ఎలా ప్రారంభించబోతున్నారో తెలుసుకుందాం. తోట చంద్రశేఖర్ గారు నమస్కారం. నమస్తే. మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలానే 1990 ప్రేక్షకులందరికీ నమస్కారాలు. చంద్రశేఖర్ గారు, ఒక అధికారిగా ప్రస్థానం ప్రారంభించడం అనేది మీ జీవితంలో లేదా మీ జీవితంలో జరిగినటువంటి అనుభవాల నుంచి వచ్చినటువంటి ప్రక్రియ నేపథ్యంలో అధికారిగా మీరు ప్రస్థానాన్ని ఏ విధంగా ప్రారంభించారు? ఈరోజు ప్రజాసేవ అనేటువంటి కోణంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఎలా వచ్చింది? మీ జీవన గమనం గురించి ఒక ఇంట్రడక్షన్ చెప్పగలరా? ఎస్, నేను 87లో ఐఏఎస్ పాస్ అవ్వడం జరిగింది. అంతకుముందు కాలేజ్ ఎడ్యుకేషన్ కానీ, ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ పట్టడం పెరగటం అంతా గుంటూరులో జరిగింది. కాలేజ్ ఎడ్యుకేషన్ వరకు యూనివర్సిటీలో ఎంఎస్సీ చేయటం జరిగింది. ఎంఎస్సీ చేస్తున్నప్పుడే నేను సివిల్ సర్వీస్ చేస్తూ మళ్ళీ డాక్టరేట్ చేశాను. ఆ టైంలోనే సివిల్ సర్వీస్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి నేను మహారాష్ట్ర క్యాడర్ని చూజ్ చేసుకోవటం, ఆ మహారాష్ట్ర క్యాడర్లో పనిచేయటం 1987 నుంచి 2009 దాకా అక్కడ మహారాష్ట్రలో అనేక పదవుల్లో పనిచేయటం జరిగింది. పనిచేసే అవకాశం నాకు కలిగింది. ఆ తర్వాత 2009 క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలనే ఒక ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మార్పుకి ఒక సంకేతం ఆ రోజు నాకు కనిపించింది. ప్రజా పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకు నేను ప్రజారాజ్య పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యంగా నేను ఒక 22 సంవత్సరాలు ప్రశాసకీయ సేవలో, అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో పనిచేసినప్పుడు నాకు చాలా మంచి అవకాశాలు లభించాయి. ప్రజలకు సేవ చేయడానికి కానివ్వండి, ప్రజా సమస్యలు తెలుసుకోవటానికి, ముఖ్యంగా ఒక రాజకీయ వ్యవస్థలో పనిచేసే అవకాశం, ఒక మన స్టేట్కి సంబంధించే కాదు ఇతర ప్రాంతాల అధికారులతో కానీ అక్కడ ఉన్న ప్రజలతో కానీ ఎలా మమేకం అవ్వగలుగుతాం, వాళ్ళ సమస్యలను తీర్చడంలో కూడా ఏ విధంగా మనం తయారు చేయగలం, వాటిని ఎలా ముందుకు తీసుకెళ్ళగలం, వీటన్నిటి మీద ఒక మంచి అవగాహన, స్పష్టమైన అవగాహన వచ్చింది. ఐ వుడ్ సే డ్యూ టు గాడ్స్ గ్రేస్ ఐ గాట్ వెరీ గుడ్ ఆపర్చునిటీస్ ఎవ్రీవేర్. నేను నా కెరీర్ని ఒక అసిస్టెంట్ కలెక్టర్గా స్టార్ట్ చేశాను అమరావతి జిల్లాలో, ఆ తర్వాత యవత్మాల్ జిల్లాలో కూడా చేశాను ఒక సబ్ డివిజనల్ ఆఫీసర్గా, ఆ తర్వాత వెస్ట్రన్ మహారాష్ట్రలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జిల్లా పరిషత్, సతారా జిల్లా, తర్వాత కళ్యాణ్ కార్పొరేషన్ కమిషనర్గా చేశాను, అడ్మినిస్ట్రేటర్గా చేశాను, కళ్యాణ్ డొంబవిల్లి కార్పొరేషన్ను కమిషనర్గా చేశాను, ఉల్లాస్ నగర్ కార్పొరేషన్ కమిషనర్గా చేశాను, తర్వాత పుణే కార్పొరేషన్లో చేయడం జరిగింది, అలానే జిల్లా కలెక్టర్ కొంకణ్ డివిజన్లో రత్నగిరి జిల్లాకి జిల్లాధికారిగా పనిచేయడం జరిగింది, ఆ తర్వాత ఠాణే మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపల్ కమిషనర్గా పనిచేయడం జరిగింది, అక్కడి నుంచి నాగ్పూర్ కార్పొరేషన్లో నాగ్పూర్ సిటీ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ సెక్రటరీగా చేశాను, తర్వాత నాగ్పూర్ ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్ చైర్మన్గా చేశాను, అక్కడి నుంచి ముంబైలో పనిచేసే అవకాశం కలిగింది. ఎస్ఆర్ అంటారు, స్లమ్ రీడెవలప్మెంట్ అథారిటీ, దానికి సీఈఓగా పనిచేశాను, అలానే వైస్ ప్రెసిడెంట్ మాడ మహారాష్ట్ర ఏరియా డెవలప్మెంట్ అథారిటీ, దానికి వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాను, ఆ తర్వాత ముంబై అర్బన్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్, దానికి ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేశాను, తర్వాత ముంబై అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్కి అడిషనల్ కమిషనర్గా పనిచేశాను, ఆ తర్వాత ముంబై మెట్రోపాలిటన్ కమిషనర్కి కమిషనర్గా, ముంబై పరిసరాల్లో ఉన్నటువంటి అన్ని కార్పొరేషన్కి కమిషనర్గా పనిచేయడం జరిగింది, అలానే సెక్రటరీలో కూడా ట్రాన్స్పోర్టేషన్ సెక్రటరీ, అలా అనేక పదవుల్లో పనిచేసే అనుభవం నాకు కలిగింది. ఈ పదవులన్నింటినీ నేను పనిచేస్తున్నప్పుడు ఈ పదవుల్లో ముఖ్యంగా నా మోస్ట్ ఆఫ్ మై సర్వీస్ వెంట్ ఇన్ టు ఫీల్డ్ యాక్టివిటీస్. కొన్ని లక్షల మందితో అంటాం కంటే కన్నా కొన్ని కోట్ల మందితో ప్రతిరోజు నా ఇంటరాక్షను, ప్రజల సమస్యలు తెలుసుకోవటం, సీఈఓ జిల్లా పరిషత్గా పనిచేసినప్పుడు గ్రామీణ ప్రాంతాల ప్రజల సమస్యలు, వాళ్ళ నీటి సమస్యలు, వాళ్ళ తాగునీటి సమస్యలు, వాళ్ళ సాగునీటి సమస్యలు, వాళ్ళ
పావర్టీ కానీ దానికి రిలేటెడ్ ఎడ్యుకేషను వాటికి రిలేటెడ్ సమస్యలు వాటిని అండర్స్టాండింగ్ చేసుకోవడం జరిగింది. అలానే అర్బన్ ఏరియాస్ వచ్చేసరికి అర్బన్ ఏరియాలో ప్రాబ్లమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. అక్కడ వరద నీటి సమస్య, తాగునీటి సమస్య, ట్రాఫిక్ సమస్య, ఈ సమస్యలు పొల్యూషన్ సమస్య, ఇవి డిఫరెంట్గా ఉంటాయి. కాకపోతే నేను అర్బన్ ప్లానింగ్లో పిహెచ్డీ కూడా చేయడం జరిగింది ముంబై యూనివర్సిటీ నుంచి. సో ఆ పిహెచ్డీ చేసేటప్పుడు నా యాక్చువల్లో నేను అర్బన్ బాడీస్లో పనిచేసినటువంటి అనుభవాన్ని రంగరంగించి నా థీసిస్ పేపర్గా కూడా సబ్మిట్ చేయడం జరిగింది. దానికి ముంబై యూనివర్సిటీ రికగ్నైజ్ చేసి నాకు పిహెచ్డీని కూడా అవార్డు చేయడం జరిగింది. సో వీటన్నిటి వల్ల నాకు ప్రజల సమస్యలు తెలుసుకోవడంలో ఒక మంచి అవగాహన, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పాలసీస్ ఏ విధంగా చేయాలి, పబ్లిక్ పాలసీస్ ఏ విధంగా ఫామ్ చేయాలి, వీటన్నిటి మీద ఒక మంచి అవకాశం లభించింది. నేను చేసిన పనికి మా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళు కూడా చాలా చక్కగా సహకరించి దాన్ని రికగ్నైజ్ కూడా చేయటం జరిగింది. అనేక రివార్డులు కూడా ఇవ్వడం జరిగింది. ఐ వాజ్ సెలెక్టెడ్ యాజ్ ద బెస్ట్ సివిల్ సర్వెంట్ ఇన్ ఐఏఎస్ చేసి నాకు ప్రైమ్ మినిస్టర్ మెడల్ కూడా 2008లో ఇవ్వడం జరిగింది. అలానే మహారాష్ట్ర భూషణ్ అవార్డు కూడా మాకు మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరిగింది. అలానే జైన్స్ ఇంటర్నేషనల్ అవార్డు, రోటరీ ఇంటర్నేషనల్ అవార్డ్స్, తర్వాత ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అవార్డు, అలా అనేక అవార్డులు నాకు రావటం జరిగింది. అంటే అవార్డు ఏంటంటే అవార్డు రావటం వల్ల మనం గొప్పవాడు అయ్యామని కాదు, మనం చేసిన వర్క్కి ఒక రికగ్నిషన్, అది కూడా గుర్తించారు అన్న ఒక సాటిస్ఫాక్షన్ దాని ద్వారా లభిస్తుంది. సో వీటన్నిటి బ్యాక్డ్రాప్లో రాజకీయాల్లోకి వస్తే ఇంకా ప్రజాసేవ చేయటానికి ఇంకా మన ఐడియాస్ని అనే వైడర్ క్యాన్వాస్ మీద మనకి వర్క్ చేయడానికి అవకాశం దొరుకుతుంది అనే ఏకైక ఉద్దేశంతో నేను పాలిటిక్స్లోకి